आंध्र प्रदेश 7వ తరగతి సామాన్య శాస్త్రం సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్లో 4వ పాఠం సంబంధించిన పరీక్షను చూద్దాం 4వ పాఠంలో 106 నుంచి 111 పేజీ వరకు ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను మీరు కూడా ఆన్సర్లు రాయండి లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం మొప్పల ద్వారా జరిగే శ్వాసక్రియను ఏమంటారు ఏ పల్మనరీ శ్వాసక్రియ బి క్యూటేనియస్ సి ట్రాకియల్ డి బ్రాంకియల్ శ్వాసక్రియ మొప్పల ద్వారా జరిగే శ్వాసక్రియను ఏమంటారు ఏ పల్మనరీ శ్వాసక్రియ బి క్యూటేనియస్ సి ట్రాకియల్ డి బ్రాంకియల్ శ్వాసక్రియ పొగాకు పొగలో అత్యంత ప్రమాదకరమైన పదార్థం ఏ సల్ఫర్ బి నికోటిన్ సి కార్బన్ డి ఐరన్ పొగాకు పొగలో అత్యంత ప్రమాదకరమైన పదార్థం ఏ సల్ఫర్ బి నికోటిన్ సి కార్బన్ డి ఐరన్ ఎవరు ఆక్సిజన్ను కనుగొన్నారు ఏ లావోయిజర్ బి జోసెఫ్ ప్రీస్లే సి పైవన్ని డి ఏ మాత్రమే ఎవరు ఆక్సిజన్ కనుగొన్నారు ఏ లావోయిజర్ బి జోసెఫ్ ప్రీస్లే సి పైవన్ని డి ఏ మాత్రమే ఏ శాస్త్రవేత్తల కృషి ఫలితంగా కార్బన్ డైఆక్సైడ్ వాయువు కనుగొనబడింది ఏ జోసెఫ్ ప్రీస్లే మరియు వాన్ హెల్మెంట్ బి వాన్ హెల్మెంట్ జి సి జోసెఫ్ బ్లాక్ డి బి మరియు సి ఏ శాస్త్రవేత్తల కృషి ఫలితంగా కార్బన్ డైఆక్సైడ్ వాయువు కనుగొనబడింది ఏ జోసెఫ్ ప్రీస్లే మరియు వాన్ హెల్మెంట్ బి వాన్ హెల్మెంట్ సి జోసెఫ్ బ్లాక్ డి బి మరియు సి నీటిలో ఉన్నప్పుడు కప్పలు వేడితో శ్వాసిస్తాయి ఏ ఊపిరితిత్తులు బి ముక్కు సి చర్మంతో డి నోరు నీటిలో ఉన్నప్పుడు కప్పలు వేడితో శ్వాసిస్తాయి ఏ ఊపిరితిత్తులు బి ముక్కు సి చర్మంతో డి నోరు మొక్కలలో శోషించే ప్రక్రియ కాండంపై ఉండే వేటి ద్వారా జరుగుతుంది ఏ లేయర్ బి లెంటికణాలు సి డెంటికణాలు డి పత్రపీఠం మొక్కలలో శోషించే ప్రక్రియ కాండంపై ఉండే వేటి ద్వారా జరుగుతుంది ఏ లేయర్ బి లెంటికణాలు సి డెంటికణాలు డి పత్రపీఠం శ్వాసక్రియ ప్రధానంగా ఎన్ని రకాలు ఏ రెండు బి మూడు సి నాలుగు డి ఐదు శ్వాసక్రియ ప్రధానంగా ఎన్ని రకాలు ఏ రెండు బి మూడు సి నాలుగు డి ఐదు శ్వాసక్రియలో వెలువడినవి ఏ కార్బన్ డైఆక్సైడ్ బి నీరు సి శక్తి డి పైవన్ని శ్వాసక్రియలో వెలువడినవి ఏ కార్బన్ డైఆక్సైడ్ బి నీరు సి శక్తి డి పైవన్ని నిశ్వాసించే గాలిలోని ఆక్సిజన్ శాతం ఏ 21 బి 16 సి 15 డి 22% నిశ్వాసించే గాలిలోని ఆక్సిజన్ శాతం ఏ 21% బి 16% సి 15% డి 22% ఉచ్ఛ్వాసించే గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ శాతం ఏ 4% బి 0.004% సి 0.04% డి 0.4% ఉచ్ఛ్వాసించే గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ శాతం ఏ 4% బి 0.004% సి 0.04% డి 0.4% అందరూ ఆన్సర్ రాశారా ఓకే ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం మొప్పల ద్వారా జరిగే శ్వాసక్రియను ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ డి బ్రాంకియల్ శ్వాసక్రియ మొప్పల ద్వారా జరిగే శ్వాసక్రియను ఏమంటారంటే బ్రాంకియల్ శ్వాసక్రియ కరెక్ట్ ఆన్సర్ డి పొగాకు పొగలో అత్యంత ప్రమాదకరమైన పదార్థం కరెక్ట్ ఆన్సర్ బి నికోటిన్ పొగాకు పొగలో అత్యంత ప్రమాదకరమైన పదార్థం ఏంటంటే నికోటిన్ కరెక్ట్ ఆన్సర్ బి ఎవరు ఆక్సిజన్ కనుగొన్నారు కరెక్ట్ ఆన్సర్ సి పైవన్ని లావోయిజర్ మరియు జోసెఫ్ ప్రీస్లే ఎవరు ఆక్సిజన్ కనుగొన్నారంటే లావోయిజర్ మరియు జోసెఫ్ ప్రీస్లే కరెక్ట్ ఆన్సర్ సి ఏ శాస్త్రవేత్తల కృషి ఫలితంగా కార్బన్ డైఆక్సైడ్ వాయువు కనుగొనబడింది కరెక్ట్ ఆన్సర్ డి బి మరియు సి వాన్ హెల్మెంట్ మరియు జోసెఫ్ బ్లాక్ ఏ శాస్త్రవేత్తల కృషి ఫలితంగా కార్బన్ డైఆక్సైడ్ వాయువు కనుగొనబడి ఉందంటే వాన్ హెల్మెంట్ మరియు జోసెఫ్ బ్లాక్ కరెక్ట్ ఆన్సర్ డి బి మరియు సి నీటిలో ఉన్నప్పుడు కప్పలు వేడితో శ్వాసిస్తాయి కరెక్ట్ ఆన్సర్ సి చర్మంతో నీటిలో ఉన్నప్పుడు కప్పలు వేడితో శ్వాసిస్తాయి అంటే చర్మంతో కరెక్ట్ ఆన్సర్ సి మొక్కలలో శోషించే ప్రక్రియ కాండంపై ఉండే వేటి ద్వారా జరుగుతుంది కరెక్ట్ ఆన్సర్ బి లింటి కణాలు మొక్కలలో శోషించే ప్రక్రియ కాండంపై ఉండే వేటి ద్వారా జరుగుతుందంటే లింటి కణాల ద్వారా కరెక్ట్ ఆన్సర్ బి శ్వాసక్రియ ప్రధానంగా ఎన్ని రకాలు కరెక్ట్ ఆన్సర్ ఏ రెండు శ్వాసక్రియ ప్రధానంగా ఎన్ని రకాలంటే రెండు రకాలు వాయు శ్వాసక్రియ అవాయు శ్వాసక్రియ కరెక్ట్ ఆన్సర్ ఏ రెండు శ్వాసక్రియలో వెలువడినవి కరెక్ట్ ఆన్సర్ డి పైవన్ని కార్బన్ డైఆక్సైడ్ నీరు శక్తి శ్వాసక్రియలో వెలువడినవి కార్బన్ డైఆక్సైడ్ నీరు శక్తి కరెక్ట్ ఆన్సర్ డి పైవన్ని నిశ్వాసించే గాలిలోని ఆక్సిజన్ శాతం కరెక్ట్ ఆన్సర్ సి 15% నిశ్వాసించే గాలిలోని ఆక్సిజన్ శాతం 15% ఉచ్ఛ్వాసించే గాలిలోని ఆక్సిజన్ శాతం 21% కరెక్ట్ ఆన్సర్ సి 15 ఉచ్ఛ్వాసించే గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ శాతం కరెక్ట్ ఆన్సర్ బి 0.004% ఉచ్ఛ్వాసించే గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎంత అంటే 0.004% కరెక్ట్ ఆన్సర్ బి అందరూ ఎగ్జామ్ బాగా రాశారా థ్యాంక్ యూ